నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వైఎస్ఆర్ పోషణ పథకం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. బీపీసీఎల్ సంస్థను ప్రైవేటీకరించొద్దు, సిపిఎం డిమాండ్. ప్రజారోగ్యానికి జగన్ సర్కార్ పెద్దపీట. కోవిడ్ పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజ్. సంచలన దోపిడీ కేసును ఛేదించిన నగర పోలీసులు, ముద్దాయిలుగా ఏడుగురు గుర్తింపు. దళితులపై దాడులను అరికట్టాలి, జగన్ సర్కార్కు టీడీపీ ఎస్సీ సెల్ విజ్ఞప్తి. ఇక వార్తల వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ నుంచి స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు గిరిజన ప్రాంతానికి చెందిన మణి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేయబోతున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, సంపూర్ణ పోషణ పథకాలు, లబ్ధిదారులు, గిరిజన మండలాల్లో ప్రాజెక్టులు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. అనంతరం విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. పలువురు గర్భిణీలు, బాలింతలకు పోషకాహార కిట్లు అందించారు. పోషణ ప్లస్ కార్యక్రమం ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన మహిళలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ రక్తహీనతతోటి బాధపడటం, మరి కడుపుతో ఉన్న స్త్రీలు కానీ, బాలింతలు కానీ, మరి పుట్టిన పిల్లలు కూడా బాధపడటం, ఆరోగ్యం పరంగా లేకపోవడం వల్ల వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు మాట వాస్తవం మనందరూ తెలుసు. గతంలో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేసిన మాట కూడా వాస్తవం. అంగన్వాడి స్కూల్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ఆహారం విషయంలో కూడా ఇప్పుడు అవన్నీ కూడా సరిదిద్ది వాళ్ళకు నాణ్యమైనటువంటి మరి ఆహారం అందజేసి వారు అన్ని రకాల ఆరోగ్యపరంగా ఉండాలి, వారు అన్ని రకాలకు కూడా ఆదుకోవాలి అని ఈరోజున ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్ది బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కానీ మహిళల విషయంలో కానీ అన్ని రకాలుగా వారిని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకుంటుందని తెలియజేస్తుంది. ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆఫీస్ మెమరాండంకి వ్యతిరేకంగా సీఐటియు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కోడలలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటియు గౌరవ అధ్యక్షుడు గంగారాం మాట్లాడారు. బీపీసీఎల్ను కేంద్రం అమ్మకానికి పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. బీపీసీఎల్ ఉద్యోగులకు మద్దతుగా సీఐటియు ఆధ్వర్యంలో 2 రోజులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. బీపీసీఎల్ ఐఓసీ కంపెనీలని కారు చౌకగా 100 కోట్ల రూపాయలకి మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బిడ్లకు కూడా ఆహ్వానం పలికింది. ఇది దేశ ద్రోహ చర్య, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ రంగ కంపెనీల్ని అమ్మకానికి వ్యతిరేకంగా ఆయిల్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మెకు కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన దేశంలో 175% బీపీసీఎల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ కంపెనీలు, ఇవి ప్రభుత్వం యొక్క ఆయిల్ కంపెనీలు, అవే ఆయిల్ సరఫరా చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన ఈరోజు గ్యాస్ కానీ లేకపోతే ఇతరేతర కానీ పేదలకు ఇటువంటి అనేటువంటి సంక్షేమ చర్యలు కూడా అందుతూ ఉన్నాయి. అలాగే మన దేశం మన కాళ్ళ మీద ఆయిల్ రంగంలో నిలబడటంలో కానీ ప్రభుత్వ అజమాయిషిలో ఉండటం వలన ఈ ప్రజానీకానికి ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. వీటిని గుండు గుర్తుగా ఈరోజు రిలయన్స్ సంస్థకి బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య చేపడుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ నియోజకవర్గ పరిధి పాజిటివ్ బాధితులకు సొంత నిధులతో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నారు.
హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న రోగులకు ఇప్పటికే కిట్లను పంపిణీ చేసిన ఆయన మరో 1000 కిట్లను సిద్ధం చేశారు. ఈ కిట్లలో కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు, రాజ్మా, బీన్స్, రాగిపిండి, కందిపప్పు, కాబూలీ చనా, బంగాళదుంపలతో కూడిన కిట్లు పంపిణీకి సిద్ధమయ్యాయి. రాంపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అదీప్ మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. తమ వంతు బాధ్యతగా కోవిడ్ బాధితులకు సొంత నిధులతో సాయం అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకి ఈ ఆరోగ్య భద్రత కల్పించేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఏదైతే మనం చూసాం అంబులెన్స్లు సుమారుగా మరి 1000 అంబులెన్స్లు మరి ఒక్కసారే అవన్నీ కూడా రిలీజ్ చేయడం, మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచడం, మరి ఇవాళ కూడా చూసాం పెద్ద అత్యాధునిక వైద్య సదుపాయాలన్నీ కూడా ఇవాళ విమ్స్లో కానీ ఇవాళ అన్నింటి దగ్గర ఇవాళ ప్రారంభించడం, పెద్ద ఎత్తున 500 పడకలకు సంబంధించినటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్ని ఇవాళ ప్రారంభించడం కూడా మనం చూసాం. మరి అయితే మా వంతు బాధ్యతగా ఈ పెందుర్తి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సుమారుగా 30,000 మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మాకు కూడా యాజ్ అన్ ఇండివిజువల్గా కూడా ఉంది కాబట్టి మరి ఇప్పటికీ లాక్డౌన్ కష్ట సమయంలో పెద్ద ఎత్తున మా వంతు మరి సొంత నిధులతో అనేకమైనటువంటి సహాయ సహకార కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఉచిత రేషన్ పంపిణీ కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. అంతేకాకుండా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాషింగ్ స్కూల్లో ఉన్నటువంటి మరి కోవిడ్ కేర్ సెంటర్ కూడా సుమారుగా 3.5 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి సొంత నిధులతోనే కొన్ని పరికరాలు కూడా మరి అక్కడ పరుపులు కానీ ఇతర సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా 400 కిట్లు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు 2వ విడత మరి 1000 కిట్లని పంపిణీ చేయడం జరుగుతుంది. మనం ఇస్తున్నాం. ఈ కిట్ విలువ సుమారుగా 750 రూపాయలు ఈ కిట్ విలువ ఉంటుంది. మరి ముందు ఇప్పటికే 400 కిట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 1000 కిట్లు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఇది ఏంటంటే మా గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకుల ద్వారా ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇవాళ ఆగిపోతుంది అన్నటువంటిది లేదు. పాజిటివ్ను హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ కరోనా పూర్తిగా నియంత్రించే వరకు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని చెప్పి మరి తెలియజేస్తాం. నగరంలో సంచలనం సృష్టించిన పీఎం పాలెం పిఎస్లో నమోదైన 20 లక్షల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ బాబు మీడియాకు వివరించారు. ఆగస్టు 17వ తేదీన కోటేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మపలికి మోసం చేయడమే కాకుండా దోపిడీకి పాల్పడ్డారని వివరించారు. 7 ముద్దాయిలుగా గుర్తించామన్నారు. అట్టాడ సీతారాం, అంబటి సంతోష్, గోవింద ముత్యాలనాయుడు, సూరిబాబు, శివ, దుర్గారావు, పెదపూడి జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి 12.5 లక్షల రూపాయలు రికవరీ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. 17వ తారీఖు నాడు ఒక కోటేశ్వరరావు గారని అలాగే చిట్టిరాజు గారని ఇచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు 20 లక్షల రూపాయలు మోసం చేసి తీసుకుపోయారని ఒక కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేయడం జరిగింది. మేము దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన అట్టాడ సీతారాం అని చెప్పి కలకత్తాలో ఉంటారు. ఆయన ఆ కలకత్తాలో ఉంటారని భావించి ఆయన అక్కడికి ఒక పార్టీని పంపించి అతను అరెస్ట్ చేయడం జరిగింది. 1వ తారీఖు నాడు సీతారాం గారిని అరెస్ట్ చేసి ఆయన్ని విచారించగా ఆయన ఈ స్టోరీ అంతా చెప్పడం జరిగింది. వీళ్ళతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళకి మెయిన్గా ఒక సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఆయన పిలవగా ఈ అట్టాడ సీతారాం గారు, అట్లాగే అంపటి సంతోష్, గోవింద ముత్యాలనాయుడు, కొమ్మ శివ దుర్గారావు, జ్ఞానేశ్వరరావు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ ఫస్ట్ గోపాలపట్నంలో వెళ్ళినప్పుడు ఈ జగదీశ్వరరావు, ఈ అంబటి అట్టాడ సీతారాము అంటే చంద్రశేఖర్ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు గోపాలపట్నం. ఇక్కడికి వచ్చేసరికి సంతోష్ అని చెప్పి అతన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అఫెన్స్లు రెండు ఒరిజినల్ అఫెన్స్లు ఎవరైతే సుదర్శన్ రెడ్డి అన్నామో ఆయన ఇంకా దొరకలేదు. ఆయన దొరికిన తర్వాత కొంత రికవర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి
12,50,000 రికవరీ జరిగింది. ఇంకా 7.5 lakhs రికవర్ చేయవలసి ఉంది కేసు. సీఎం జగన్ 16 నెలల పాలనలో 150 మంది హరిజన గిరిజనులపై దాడులు జరిగాయని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ తెలిపారు. పార్టీ అర్బన్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా కైకలూరు ఐనంపూడి గ్రామంలో ఒక గిరిజన కుటుంబాన్ని సజీవంగా దహనం చేసిన ఘటనపై పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈ ఘటనలో రెడ్డి సామాజిక వర్గ యువకుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు. టీడీపీ హయాంలో ఐనంపూడి కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీసులు వీడియోలు విడుదల చేయడం సరికాదన్నారు. అసలు వారు ప్రజల కోసమా లేక జగన్ కోసం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకురాలు ఈతలపాక సుజాత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 150 దాడులు కొనసాగాయి. ఇప్పటికీ కూడా ఈ 16 నెలల పరిపాలనలో రోజుకి తెల్లవారు లెగిస్తే ఏ దళితుడు దాడులు వినాల్సి వస్తుందో, ఏ గిరిజనుల దాడులు వినాల్సి వస్తుందనే భయం దాడులతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయిరెడ్డి అన్నటువంటి వ్యక్తి, ఒక దళిత బిడ్డ అయినటువంటి మా అమ్మాయి, ధనలక్ష్మి అన్నటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కృష్ణా జిల్లా కైకులూరు ఐనంపాడు మండలం జరిగినటువంటి సంఘటన ఇది. మరి ఇప్పటి వరకు కూడా దాని మీద సరైన దర్యాప్తు లేదు. ఏదైతే పెళ్లి చేసుకోమనే అమ్మాయి బలవంతంగా చెప్పినప్పుడు సాయిరెడ్డి అన్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాల అమ్మాయితో సహజీవనం చేసి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నువ్వు దళిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తివి కాబట్టి నేను చేసుకోను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి గట్టిగా నిలదీసి అడిగితే కక్ష కట్టి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులందరినీ కూడా హతమార్చాలని 31వ తారీఖు రాత్రి అర్ధరాత్రి పడుకున్నటువంటి సమయంలో ఇంటి గడవేసి తాళం పెట్టి అగ్గినొప్పి పెట్టి సజీవ దహనం చేయాలని మరి చేసినటువంటి సంఘటన. ఇల్లు కాలుతూ ఉంటే రాత్రి అర్ధరాత్రి ఆ పొగలకి వాళ్ళు లెగిసి బయటికి వచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చినటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలు ఎలాగున్నాయంటే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఈరోజు పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో రాష్ట్రంలో ఈరోజు డీజీపీ గారు సమాధానం చెప్పాలి. కేజీహెచ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సీఎస్ఆర్ బ్లాక్ని స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. క్యాన్సర్ ఆసుపత్రిగా నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం కోవిడ్ రోగులకు కేటాయించారు. అత్యాధునికంగా తయారైన భవనంలో ఏర్పాట్లపై కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి పెద్దపీట వేశారని కొనియాడారు. 500 బెడ్ల సామర్థ్యంతో ఆక్సిజన్ పాయింట్లతో అత్యాధునికంగా తయారైందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా రోగులకు అన్ని సదుపాయాలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు. కోవిడ్కి సంబంధించి అత్యుత్తమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సిబ్బంది ఉన్నారు, మంచి బ్లాక్ ఉంది. ఇది రావడం చాలా ఒక ఉపశమనం లాంటిది కోవిడ్ రోగులకి. ఎందుకంటే ఇప్పుడు దాకా లోడ్ అంతా కూడా విమ్స్ మీద, ఆ చెస్ట్ హాస్పిటల్ మీద, ఈఎన్టీ మీద పడుతుంది. పేదవారికి, మధ్యతరగతి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కేజీహెచ్లో ఈ కోవిడ్ బ్లాక్ అనేది. సో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా విద్య, వైద్యం ఈ రెండింటిలో కూడా పేదలకి నాణ్యమైన విద్య అందించాలని నాడు నుండి పెట్టడం, పేదలకి నాణ్యమైన వైద్యం అందించాలని, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే అక్కడ మెరుగైన సదుపాయాలు, మెరుగైన సిబ్బందిని అందజేయడం, మరి వీటితో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ కానీ మరి ఎక్కడైనా వేకెన్సీలు ఉంటే వాళ్ళని కూడా అపాయింట్ చేయమని చెప్పారు. దానికి కూడా ప్రభుత్వం శాలరీస్ పే చేస్తుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. పేదలకి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలి. అలాగే చెస్ట్ హాస్పిటల్లో 200 మందికి వస్తున్నాం, ఈఎన్టీలు వస్తున్నాం, వీళ్ళందరికీ ఫ్రీ అయ్యి, మళ్ళీ రేపు నుంచి 500 మెంబర్స్ వీళ్ళకి కూడా ఫ్రీ అయ్యి సార్. సో కాబట్టి ఉచితంగా ప్రభుత్వం తరఫున ఒక విశాఖ నగరంలోనే సుమారు 500 మందికి కరోనా మరి హాస్పిటల్ పేషెంట్స్కి మనం ఈ రోజున ఉచితంగా వైద్యాలు అందించడం అనేది గొప్ప కీలక పరిణామంగా భావిస్తూ తప్పనిసరిగా దీన్ని మరి రాబోయే రోజుల్లో మంచి ఆల్రెడీ కేజీహెచ్కి మంచి పేరు ఉంది. ఎందుకంటే కేజీహెచ్ అనేది ఒక పేదవాడి దేవాలయం. అలా కరోనా పేషెంట్లు కూడా
ఇదో దేవాలయం కింద ఉంటుంది కాబట్టి మరి ప్రిన్సిపల్ గారు వారి వైద్య సిబ్బందికి అందరికి కూడా మరి నా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు పెందుర్తి జోన్ కమిటీ స్థానిక కోడెలలో ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ప్రైవేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అప్పలరాజు మాట్లాడారు. లాభాల బాటలో నడుస్తున్న బీపీసీఎల్ వంటి చమురు సంస్థలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టాలన్న నిర్ణయం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలతో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పోయి ప్రజలపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విధానాలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంది ఉద్యోగాలు పోయే పద్ధతిలో ఈ రోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ప్రైవేట్ పరం నిరసిస్తూ ఈ రోజు రేపు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ రోజు సమ్మె బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళ మద్దతుగా సిఐటిగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉన్న కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లో పరిష్కారం నరేంద్ర మోడీ చెయ్యాలని చెప్పేసి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి ఇండియా ఆయిల్ కార్పొరేషన్ మన దేశంలో ఉన్నటువంటి ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు పుష్కలంగా ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం అనేది చేస్తున్నారు. చర్యలు అనేది నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోరాటం చేస్తున్నాం. ఇదే గాను వెనక్కి తీసుకోకపోతే దేశంలో మరొక స్వతంత్ర పోరాటానికి రైతాంగం, వ్యవసాయ కార్మికులు, రైతులు, సిఐటి కార్మికులు మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున మరో స్వతంత్ర పోరాటానికి సన్నద్ధమవుతాం. వెంటనే ఈ విధానాలన్నీ వెనక్కి నెట్టాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాహనాలు పంపిణీ చేశారు. మొత్తం 2,90,00,000 వ్యయంతో 17 ఇన్నోవా వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సబ్సిడీపై ఇచ్చిన వాహనాల రుణాలు క్రమం తప్పకుండా చెల్లించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినయ్చంద్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, రెల్లి కార్పొరేషన్ అధ్యక్షులు మధుసూదనరావు, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక అధికారి ఎంఎస్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మరి బెనిఫిషరీ ఓన్లీ 6,00,000. ఈ రకంగా అంటే 3,00,000 రూపాయలు విలువ చేసినటువంటి 17 మంది లబ్ధిదారులకు ఈ రోజున ప్రభుత్వం తరఫున నేను, జిల్లా కలెక్టర్ గారు, మా కార్పొరేట్ చైర్మన్ అందరూ అందజేయడం సంతోషం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు చెందిన ప్రభుత్వం. వీరి యొక్క అభ్యున్నత కోసం ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా, ఏ పని చేసినా కూడా దానిలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి కార్యక్రమం కూడా రూపుదిద్దుకుంటుంది. ఆనాడు డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమసమాజం రావాలంటే వీళ్ళకి ముందుగా ఆర్థిక సమానత్వం రావాలి. ఆర్థిక సమానత్వం వస్తేనే సాంఘిక సమానత్వం వస్తుంది. ఈ రెండు వస్తేనే సమసమాజం వస్తుంది. మరి ఈ రోజున అదే రకంగా ముఖ్యమంత్రి గారు ఒక ఇళ్ల పట్టాల విషయం కావచ్చు, ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా కూడా, అలాగే నామినేటెడ్ పోస్టుల విషయం కావచ్చు, ముందుగా వీళ్ళకి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇవ్వాలి కంపల్సరీ. అలా మహిళలకు కూడా ఇవ్వాలి. ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ వీళ్ళ తలరాతలు మారట్లేదు. మరి పేదవాడు పేదవాడిగా ఉంటున్నాడు, డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుచరులు కానీ గిరిజనుల్ని, బలహీన వర్గాలని, వైఎస్ఆర్ సిపిని వేరు చేయాలి ఎలాగైనా ఒక కుట్ర పూరితంగా ఆయన మరి ఈ రోజున రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన ఎన్ని కుట్రలు పనినా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి దళితులు అనేవారు ఇప్పుడు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ రాజశేఖర గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అన్ని నిలబడ్డారు. ఈ పార్టీకి ఒక ఆత్మ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం దళిత సోదరులందరూ కూడా వారుతూ ఉంటారు. మరి వారి అభ్యున్నత కోసం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి వారికి ఆర్థిక సాంఘిక సమానత్వం రావడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రారంభించారు.
రాష్టంలో ఉన్న అన్ని జిల్లాలతో పాటు విశాఖలో కూడా ఈ పథకం ప్రారంభమైంది. జిల్లాలో ఉన్న 11 గిరిజన మండలాల్లో 5 ప్రాజెక్టుల ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం పేరిట మరింత పౌష్టికాహారం అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,952 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 2,67,280 మందికి ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందనుంది. విశాఖ జిల్లాకి ఈ పథకం కింద నెలకు 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ అమృతహస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్ఆర్ బాల సంజీవిని వంటి పథకాలు అమలులో ఉన్నాయి. ఈ బాల సంజీవిని పథకాన్ని మరింత పటిష్టంగా సంపూర్ణ పోషణగా మార్చారు. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరల భోజనంతో పాటు వేడిపాలు, కోడిగుడ్డు అందించనున్నారు. అదేవిధంగా ప్రతి నెలా పౌష్టిక విలువలు కలిగిన బెల్లం, చెక్కీలు వంటి కిట్ ఇంటికి పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యం కోసం చేపట్టిన ఈ పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. మాది గుడివాడ గ్రామం, పాడేరు మండలం, విశాఖ జిల్లా. నేను అంగన్వాడీ కార్యకర్తను. ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఇవాళ ఇన్యూగ్రేషన్ జరుగుతుందండి. మేము ఇదివరకే ఈ రేషన్స్ అనేది ఇస్తున్నామండి. అయితే ఇది గర్భిణీ బాలింతలు 6 నెలల వరకు చెక్కీలు 1 కేజీ, బెల్లం 1 కేజీ, రాగిపిండి 1 కేజీ, 2 కేజీల గోధుమ పిండి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఖర్జూరము 1 కేజీ. నా పేరు శ్రీదేవి. ఇక్కడ పూర్ణ మార్కెట్ ఏరియా, విశాఖ జిల్లా, మేదరవీధి గ్రామం నాది. అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తను. అయితే అర్బన్ 2 ప్రాజెక్ట్, ఇంతవరకును మామూలుగా బాల సంజీవిని ఇచ్చేవాళ్ళం, 1 కేజీ ఎండు ఖర్జూరం ఇచ్చేవాళ్ళం, 1/2 కేజీ రాగిపిండి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కొత్త 1/2 కేజీ బెల్లం ఇచ్చేవాళ్ళం, 1/2 కేజీ పప్పు చెక్క ఇచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ కింద అది మారి ఈ ఇప్పుడు కొత్తగా ఏడిస్తున్నామంటే గర్భిణీ బాలింతలకి 1/4 కిలో ఎండు ఖర్జూరం, 1/4 కిలో బెల్లం, 1/4 కిలో వేరుశనగ పప్పు చెక్కి, 1/2 కేజీ రాగిపిండి, 1 కేజీ జొన్నపిండి, 1 కేజీ అటుకుళ్ళు, అలా ఇన్ని 10 రకాలు ఇస్తున్నాను అన్నమాట. అలాగే తర్వాత ఇన్నాళ్ళు బరువు తక్కువ పిల్లలకు మాత్రమే పాలు, గుడ్డు రోజు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మామూలు పిల్లలకు కూడా మొత్తం అందరి పిల్లలకు కూడా 3-6 నుంచి 3-6 వరకు 7-3 అందరి ఆ ఎన్ని ఏజ్ల వరకు కూడా మేము రోజు ప్రతిరోజు గుడ్డు, ప్రతిరోజు పాలు ఇస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది వైఎస్ఆర్ సంపూర్ణ అని, అది ఈరోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది. గర్భిణీ బాలింతలకు 25 గుడ్లు, ఈ బాల సంజీవిని కిట్ ఇవన్నీ ఇస్తారండి. పిల్లలకు మాత్రం 7-3 అంటే 7వ నెల దగ్గర నుంచి 6 సంవత్సరాల లోపు వరకు కూడా, 6 సంవత్సరాల వరకు కూడా ప్రతిరోజు గుడ్డు అంటే నెలకు 25 గుడ్లు, ప్రతిరోజు 100 గ్రాములు పాలు చొప్పున 250 గ్రామ్స్ పాలు ఇస్తుంటారు. అలాగే మన అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ ఇస్తారండి, పోషకాహారం ఫుడ్ ప్రీ స్కూల్కి ఇస్తారండి. బీపీసీఎల్ సంస్థను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మల్కాపురం హెచ్పీసీఎల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయని, ఆ ప్రభావం నిత్యావసర ధరలపైన, సామాన్యులపైన పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ కాంట్రాక్ట్ కార్మికులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి సిఐటి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ అయితే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, వంట గ్యాసాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ ధరల మీద ఇతర ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకి తీవ్ర నష్టం జరుగుతుంది. యువత ఉపాధి అవకాశాలకి తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఈ దేశద్రోహ చర్యని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే అప్పుడు కాంట్రాక్ట్స్గా ఉన్నటువంటి హెచ్పీసీఎల్గా ఉన్నటువంటి అప్పుడు కాంట్రాక్ట్స్, అదేవిధంగా ఫర్మాషన్లు, ఈ రెండు కంపెనీలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలకి ఆయిల్ నింపకపోతే అప్పుడు ప్రభుత్వం ఫర్మాషన్ని జాతీయం చేసి బీపీసీఎల్గాను, కాంట్రాక్ట్స్ని జాతీయం చేసి హెచ్పీసీఎల్గాను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. కరోనాకి నివారణ కోసం 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ విధంగా బంగారు బాట్పుట్టు లాంటి బీపీసీఎల్ని ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో తరగతి 1000 కోట్ల రూపాయలు
ఫండ్స్ కేటాయిస్తున్నారు కాబట్టి బిలియన్స్ టెప్పుడు ఇంకో కంపెనీ కట్టబడడం కోసం మోడీ ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ దేశ సమాచర్య మీరు వెంటనే వెంట తీసుకోవాలి, లేకపోతే రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు సరైన పొరపాటు. ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్స్గా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి సంఘ సభ్యులు విరితపత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడారు. 2016 నుంచి ఎస్సీ కార్పొరేషన్ పథకాలు లబ్దిదారులకు వివరిస్తూ లోన్ బకాయిలు రికవరీ చేస్తూ కష్టపడుతున్న తమకి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస గౌరవ వేతనం కల్పిస్తూ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్లో కలపాలని విన్నవించారు. 2016 నుంచి కూడా 2018-19 దాకా కూడా ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్స్గా మేము మీకు సేవలు అందిస్తున్నాం సార్. ప్రభుత్వం వారికి మా నుంచి అనేకమైన సేవలు పొంది ఉన్నారు సార్. విలేజ్లో ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్లు ఎస్సీ కాలనీలో మేము వాళ్ళకి లోన్ల గురించి ఎలా చెయ్యాలి, ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి, వాళ్ళకి సబ్సిడీ ఎంత వస్తుంది, ఎంత వాళ్ళకి లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వాళ్ళకి చేరవేశాను సార్. ఇప్పుడు ప్రజెంట్ డోక్రాలో మీరేసే అమౌంట్లు తీసుకున్న ప్రతి విలేజ్ మహిళ కూడా మేము సంతకాలు రాత్రిపూట వాళ్ళకి సంతకాలు నేర్పించి వాళ్ళు సంతకాలతో పాటు వాళ్ళు అభివృద్ధిని ముందుకు నడిపించే ప్రయత్నంలో కూడా మేము చాలా వరకు కృషి చేశాం సార్. సార్ మాకు జీవో నెంబర్ ఉండి మాకు ఉపాధి కల్పించలేదు సార్. మేము ప్రతి మంత్రుల దగ్గర నుంచి మినిస్టర్ల కాడి నుంచి సీఎం వరకు కూడా మా వీడియోలు పంపించాం సార్. ఫెసిలిటేటర్స్ అందరూ కూడా రోడ్డుని పడిపోయాం సార్. మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గ్రామాలకి మీరు పాదయాత్ర చేశారు సార్. నిరుద్యోగులందరినీ కూడా నేను ఉద్యోగంలో నడిపిస్తాను, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు సార్. మా నిరుద్యోగుల్ని మీరు ఎందుకు చూడరు సార్? మీరు తప్పకుండా చూస్తారు సార్. మీ వరకు రాలేదు సార్. మేము జీతం లేకుండా ఇన్ని సంవత్సరాలు సోషల్ సర్వీస్ చేశాం సార్. మీకు 13 జిల్లాల నుంచి 1500 మంది ఉన్నారు సార్. అన్న దయచేసి మీకు పాదాభివందనాలు చేసుకుంటున్నాము జగనన్న. మా నిరుద్యోగ భద్రతను మాకు భద్రతగా కల్పించండి సార్. మాకు ప్రతి నెల జీతాలు వచ్చేటట్టు మేము ఎంతో మంది కుటుంబాలను బాగుపడతాం జగనన్న. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు ఒక మంచి న్యాయం చేస్తారని, మా దళితుల సపోర్ట్గా మీరున్నారన్న ధైర్యంతో మేము ఓటులేసి గెలిపించుకున్నాం జగనన్న. విశాఖను పరిపాలనా రాజధానిని చేయాలన్న డిమాండ్తో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక చేపట్టిన 48 గంటల దీక్ష కొనసాగుతోంది. వైసీపీ 50వ వార్డు అధ్యక్షుడు వావిలాపల్లి ప్రసాద్, పార్టీ మరో నాయకులు బర్కతాలీలు దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షాపరులు తాళ్లూరి శరత్చంద్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని కాకుండా ఏ శక్తులు అడ్డుకోలేవన్నారు. జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సమకూర్చిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టితో మన విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా తలంపు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మరియు కొన్ని శక్తులు అడ్డుకుంటున్న ప్రయత్నంలో భాగంగా విశాఖను గత 70 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో వెనకబడి ఉన్నారు. అటువంటి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని 70 సంవత్సరాలు కలగా మిగిలిన మన ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కైన మన విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మలచడంలో కొన్ని అభ్యంతరకారాలు ఏర్పాటు జరుగుతున్నాయి. కోర్టుల పరంగా రకరకాల కారణంగా వీటన్నిటికీ మూలం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క కుట్రలు అన్నీ నశించాలని మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు కేకే రాజు గారి ఆదేశాల మేరకు కార్యనిర్వాహక రాజధానిగా ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కైన విశాఖను ఏర్పాటు చేయాలని, అటువంటి ప్రయత్నంలో ఎటువంటి విఘాతాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు అందరికీ సమూలంగా తెలియపరుస్తున్నాం. సంఘ సేవకులు, వైసీపీ యువజన విభాగం, జిల్లా మాజీ అధ్యక్షులు విల్లూరి భాస్కరరావు, వన్టౌన్ శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థకు నిత్యాన్నదాన కార్యక్రమానికి 11,116 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. జీవీఎంసీ యూసీడీపీడీ శ్రీనివాస్, 39వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం చేతుల మీదుగా సంస్థ అధ్యక్షుడు సోరాడ అప్పారావుకు ఈ విరాళం అందజేశారు. ఆశ్రమ వృద్ధులకు అల్పాహారం, స్థానిక పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. తన తండ్రి మాణిక్యాలరావు 17వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. తన తండ్రి చూపించిన సేవా మార్గంలో నడుస్తానని చెప్పారు.
ఉచిత కూరగాయలకు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పిడి వైఎస్ శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయన చేతుల మీదుగా వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థకి నిత్య అన్నదాన పథకం కింద 11,116 రూపాయలు వాళ్ళకి ఆయన చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. పిల్లలకి జన్మనిచ్చి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పనిచేసి అహర్నిశలు కూడా శ్రమించి పిల్లల తాలూకా ఉన్నతికి అభివృద్ధికి అభ్యున్నతికి కూడా దోహదపడి అలాగే వాళ్ళని పెంచడంలోనే వాళ్ళ తాలూకా ఆనందాన్ని చూసుకుంటూ ముగ్గురికి అన్నం ఉంటే అందులో ఇద్దరికి అన్నం పెట్టి నాకు ఆకలి లేదని చెప్పేసి నిజంగా నలుగురికి కూడా భోజనం పెట్టే ఆ కన్నతల్లి ప్రేమ కానివ్వండి, కన్న తండ్రి మన కోసం రెక్కలు ముక్కలు చేసుకొని మన అభివృద్ధికి పాటుపడుతున్న ఆ కష్టం ముందు మనం ఏం చేసినా సరే తక్కువే అని చెప్తూ సమాజంలో ఏ విధంగా ఉండాలని మాకు భవిష్యత్తుని తీర్చిదిద్దిన ఆ మహామనిషికి ఏం చేసినా తక్కువే అని చెప్పేసి ఆయన పేరు ఈవేళ తలుచుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎన్నో మరెన్నో చేస్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు జీవీఎంసీ 89వ వార్డ్ ఆదర్శ్ నగర్లో 104 సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ మన్మోహన్ సారథ్యంలో వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. వార్డు పరిధి 7 సచివాలయాల్లో రోజుకో చోట మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కిరణ్ తెలిపారు. సీఎం జగన్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశయం మేరకు 104లు పెట్టారు. ఆ 104లు ప్రతి గ్రామానికి అంటే ఈరోజు ఆదర్శ నగర పరిసర ప్రాంతంలోకి మహేష్ అనే డాక్టర్ బృందంతో వచ్చి అవి ఇప్పుడు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాళ్ళ వాలంటీర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆదర్శ నగర్ మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సీజన్ వ్యాధులు అయితే వస్తున్నాయి, ఇది అందరికీ తెలిసిందే. అవి ఫీవర్స్ కోవిడ్ తెలియని పరిస్థితులు ఉన్నారు డైనమోలో. అటువంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే భయపడే తరుణంలో ఈరోజు 104 పెట్టి ప్రతి గ్రామానికి పంపించి పాల్గొన్నందుకు సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మల్లు విజయప్రసాద్ గారు ఈ పరిసర ప్రాంతం నుంచి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని దానికి నిరంతరం మేమందరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పరిసర ప్రాంతంలో ఇప్పటివరకు అలాగే చంద్రనగర్ పరిసర ప్రాంతంలో నాగేంద్ర భవన్లు కూడా పెట్టడం జరిగింది. ఇంకా ప్రతి ఏరియాలో కూడా ఈ 104లు పెట్టడం జరుగుతాయి. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వైఎస్ఆర్ పోషణ పథకం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. బీపీసీఎల్ సంస్థను ప్రైవేటీకరించొద్దు, సిపిఎం డిమాండ్. ప్రజారోగ్యానికి జగన్ సర్కార్ పెద్దపీట, కోవిడ్ పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజ్. సంచలన దోపిడీ కేసును ఛేదించిన నగర పోలీసులు, ముద్దాయిలుగా 7 గుర్తింపు. దళితులపై దాడులను అరికట్టాలి, జగన్ సర్కార్కు టీడీపీ ఎస్సీసెల్ విజ్ఞప్తి. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.